పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాటగుడక దాడులు చేయడము, వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ, మళ్ళా కూడాక ఎవరైనా వైఎస్ఆర్సిపి నాయకులు పోయి కంప్లైంట్ ఇనికిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. ఈ విధంగా ప్రతిసారి ప్రతి సాట కూడాక, నిన్న కూడాక తాడిపత్రిలో కూడాక వాళ్ళే కూడాక మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి అడ్డు రఫే అనే అతని కూడా కొట్టి మళ్ళా కూడాక వాళ్ళ మీదనే కూడాక కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నన్నైతే ఏకంగా 1.5 మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను, నేను తాడిపత్రికి రా, నేను నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతాడు. అధికారులందరూ చూశారు కానీ ఎవరు కూడాక ఐపీఎస్లు కానీ ఎవరు కూడాక స్పందించిన పరిస్థితి కూడాక లేదు. ఇవందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు, అందరికి కూడాక సిఏలకు కానీ ఎస్ఐలకు కానీ డిఎస్పీలకు కానీ. మేము ఐపీఎస్లనే మేము తిడుతాండము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడాక అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతానే కూడాక నేను చాలా సార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడాక అందరం కలిసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడాక పోయి ఆయన అడగడం జరిగింది. నన్ను తాడిపత్రికి పంపించాలా, పంపించకపోతే జిల్లా నాయకులు అంతా కలిసి మేము తాడిపత్రిలోకి విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు, తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని